Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అందురాలు చేసిన పనికి కన్నీరు పెట్టిన సోను సూద్, నీకు చేతులెత్తి దండం పెట్టాలి తల్లి. నెల్లూరు యువతి నాగలక్ష్మి ఇప్పుడు ఎందరికో ఆదర్శమయ్యారు. నెల్లూరులోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఆమె అందురాలు. నెల నెల పెన్షన్ వస్తుంది, అయినా తనకంటూ గుర్తింపు ఉండాలనుకుని యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయం అయ్యారు. తాజాగా ఆమె చేసిన పని సోను సూద్నే కదిలించేలా చేసింది. నెల్లూరుకు చెందిన నాగలక్ష్మి ఓ సాధారణ మహిళ, అంతేకాదు ఆమె అంధ యువతి కూడా. నెల నెల ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుకుంటుంది, కానీ ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతురాలిగా గుర్తింపు పొంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. నెల నెల పెన్షన్ తీసుకునే ఆమె ధనవంతురాలు ఏంటి అనుకుంటున్నారా? ఈ మాట అన్నది ఎవరూ కాదు, కరోనా కష్టకాలంలో నేనున్నాను అంటూ అందరికీ సాయం చేస్తూ మనుషుల్లో దేవుడు అనిపించుకుంటున్న సోను సూద్ ఆయనే ఈ విషయం చెప్పారు. దేశంలో అత్యంత ధనవంతురాలు ఎవరైనా ఉన్నారు అంటే అది నెల్లూరుకు చెందిన అంధ యువతి నాగలక్ష్మి అంటూ ట్వీట్ చేశారు. తనకు చూపు లేకపోయినా మనసు ఉంది అని నిరూపించుకుంటున్నారు నాగలక్ష్మి. కరోనా కష్ట సమయంలో ఎందరికో ఆదర్శంగా నిలిచి సోను సూద్ ఫౌండేషన్కు విరాళం అందించారు. లక్షలకు లక్షలకు జీతాలు తీసుకునేవారు, భారీగా ఆదాయం ఉన్నవారు కూడా చేయలేని పని ఆమె చేసింది. సొంత వాళ్ళు ఎలా పోతే తమకేంటి అనుకునే రోజుల్లో నాగలక్ష్మి పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా మహమ్మారి బారిన పడిన దేశానికి బాలీవుడ్ నటుడు సోను సూద్ ఇప్పుడు ఆపద్బాంధవుడయ్యాడు. సాయం కోసం ఆ పన్నులు అర్థించిన వెంటనే నేనున్నానంటూ ముందుకొచ్చి అండగా నిలుస్తున్నారు. కష్టాలు పడుతున్నాం, సాయం చేయండి అని పిలుపు వినబడితే చాలు, నేనున్నాను అంటూ సాయం చేస్తున్నారు సోను సూద్. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాణాలకు తన చేతులను అడ్డం పెడుతున్నారు. ప్రజల కష్టాలను గుర్తించిన ఆయన ఇటీవల ఓ ఫౌండేషన్ స్థాపించి సహాయం అందిస్తున్నారు. దాని ద్వారా తన సహాయ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నారు. తాజాగా ఆ ఫౌండేషన్కు నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన యూట్యూబర్ అయిన అంధ యువతి బొడ్డు నాగలక్ష్మి తన 5 నెలల పెన్షన్ డబ్బులు అంటే 15,000 రూపాయలను విరాళంగా ఇచ్చారు. సోను సూద్ చేస్తున్న సాయంలో భాగస్వామి అయింది. ఈ విషయాన్ని సోను సూద్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఓ చిన్న గ్రామానికి చెందిన నాగలక్ష్మి తన ఫౌండేషన్కు 15,000 రూపాయల విరాళం పంపిందని సోను ట్వీట్ చేశారు. తన వరకు ఈ దేశంలో అత్యంత ధనవంతురాలు ఈమె అంటూ ప్రశంసలు కురిపించారు. వేరొకరి బాధను చూడడానికి నేత్రాలు అవసరం లేదని, ఆమె నిజమైన హీరో అంటూ సోను కొనియాడారు. ఆమె పెద్ద మనసును అభినందిస్తూ ఫోన్ కూడా చేసి మాట్లాడారు. వేరొకరి బాధను చూసేందుకు నేత్రాలు అవసరం లేదంటూ ట్వీట్ చేశారు సోను సూద్. దీంతో ఈ ట్వీట్ వైరల్గా మారింది. ఎవరా నాగలక్ష్మి అని అంతా ఆమె గురించి తెలుసుకుంటున్నారు. నాగమణి తన అన్నయ్య ఉదినలతో కలిసి సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. స్త్రీల సాంప్రదాయాలు, వారి సమస్యలు, గ్రామాలు, గ్రామాల్లో సాంప్రదాయాలు, సీరియల్స్, వాటిపై అనాలిసిస్, ఇలా పలు వీడియోలతో ఎప్పుడూ యూట్యూబ్లో బిజీగా ఉంటారు నాగలక్ష్మి.